పవర్ఫుల్ వ్యక్తి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారం ఇదే సంచలనమైన వార్త. సహాయకుడిపై సిబిఐ అతని పేరిట ఉన్న నంబర్కు అవినాష్ రెడ్డి నుంచి ఎక్కువగా కాల్స్, దీంతో విచారణకు రావాలంటూ నోటీసులు, మొత్తం డొంకంతా కదులుతా ఉందన్నమాట. అత్యంత ముఖ్య నేత సన్నిహితుడికి కూడా నోటీసులు ఇవ్వబోతా ఉంది సిబిఐ. పులివెందుల్లోని సీఎం ఓఎస్డీ కార్యాలయానికి సిబిఐ అధికారులు, ఎంత ధైర్యం ఉంటే సీఎం గారు ఓఎస్డీ కార్యాలయానికి వెళ్తారు. వివేక హత్య కేసులో కీలక పరిణామాలు, ఇక్కడ పేర్లు ఇవ్వలేదు కానీ ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఎవరా పవర్ఫుల్ వ్యక్తులు ఏంటనేది ఇచ్చేశారు, చూడొచ్చు. అవినాష్ కాల్ తో కదిలిన తీగ, ఏ తీగ? పులివెందుల తీగ, తాడేపల్లి తీగ, చూడాలి. వివేక హత్య జరిగిన రోజు ఆ తర్వాత భారీగా కాల్స్, వివేక హత్య జరిగిన రోజు ఆ తర్వాత భారీగా కాల్స్, కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించిన సిబిఐ అధికారులు. మెయిన్ అవినాష్ రెడ్డి మొన్న ఏదైతే విచారణ చేశారో సిబిఐ అధికారులు కాల్ డేటా పైన, అలాగే అతని ఖాతాలు ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ వాటిపైన ఎక్కువగా ప్రశ్నలు సంధించారు. దానిలో ఒకటి నవీన్ అనే వ్యక్తిది, నవీన్ అనే వ్యక్తిది ఇక్కడ ఈనాడులో పేరు రాలేదు కానీ ఆంధ్రజ్యోతిలో అయితే పేరు ఇచ్చేశారు. ఆ నవీన్ అనే వ్యక్తిది భారతీతో కాల్స్ కు ఆ నంబరే. ఎవరైతే భారతీ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, ఆవిడతో కాల్స్ మాట్లాడాలి అంటే ఈ నవీన్ అనే వ్యక్తికి ఫోన్ చేసేవాళ్ళట. అది పరిస్థితి. అంటే నవీన్ అనే వ్యక్తి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి తీసుకెళ్లి భారతీ గారికి ఇస్తారు, తద్వారా అవినాష్ రెడ్డి భారతీ గారితో మాట్లాడతారు. మరొక నంబర్ ద్వారా జగన్ తో మాటామంతి, అంటే ఇంకో నంబర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడారట. తప్పనిసరి పరిస్థితుల్లో నోరు విప్పిన అవినాష్ రెడ్డి, తప్పనిసరి పరిస్థితుల్లో నోరు విప్పారు. అంటే ఆయన సిబిఐ దగ్గరికి వెళ్ళక ముందు విచారణకి విజయమ్మ గారిని కలిశారు, లోటస్ పాండ్కి వెళ్ళి. ఎందుకు కలిశారు? ఆశీర్వాదం తీసుకున్నారా, లేదంటే నన్ను ఇరికిస్తే, నేను ఇరుక్కుంటే మొత్తాన్ని ఇరికిస్తారని ఏమైనా బెదిరించారా అని కూడా విపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. ఆ బెదిరించడానికి వెళ్లారా లోటస్ పాండ్కి అని. సో తప్పనిసరి పరిస్థితుల్లో మరి నోరు విప్పారట ఆల్రెడీ నవీన్ అనే